మాయమాటలతో ఇంట్లోకి చేరి గుల్ల చేసే కిలాడి లేడీ అరెస్ట్. అమాయకంగా కనిపించే రూపం, ప్రాంతానికి తగినట్టు మాట తీరు, ఎవరినైనా ఇట్టే ఆకట్టుకునే చాకచక్యం ఆమె సొంతం. ప్రస్తుతం ఇళ్లల్లో పనులు చేసేవారు దొరక్క అవస్థలు పడుతున్న వారిని గుర్తించి అలాంటి వారి వద్ద వెళ్లి అమాయకంగా ముఖం పెట్టి ఇంటి పని వంట పని అన్ని తాను చేస్తాను అని మాయమాటలతో నమ్మించి మారుపేదతో ఇళ్లను గొల్ల చేసే ఒక కిలాడి లేడీని పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి ఆమె వద్ద నుంచి భారీగా నగదు నగలు స్వాధీనం చేసుకుని పంపించారు. ఇక పూర్తి వివరాలు పోలీసుల మాటల్లోనే. నంద్యాల టౌన్లో ఫిబ్రవరి 11వ తేదీన రిటైర్డ్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీ కాదర్ బాషా గారి ఇంట్లో పని మనిషి అని చెప్పి ఒక ఆమె పనిచేస్తాను మీకు ఆమెతో వచ్చి పని కుదిర్చి సాయంత్రం లోపల వాళ్ళ ఇంట్లో ఉన్న బీరువాలో 21 తరాల బంగారు ఆభరణాలను దొంగిలించుకోవడం జరిగింది. సో ఈ సర్చ్లో భాగంగా ఎస్ఐలు తర్వాత క్రైమ్ కమిషనర్తో కలిసి ఆమెను ఈరోజు నంద్యాల ఎస్బీఐ కాలనీ చెరుకుట దగ్గర అరెస్ట్ చేయడం. ఆమె పేరు వచ్చేసి బోయ రషీద ఇలియాస్ నాగసులోచన ఇలియాస్ షాహిన. ఈ వివిధ తిరుపతి కర్నూలు తర్వాత అనంతపురం టౌన్లో 3 కేసులు ఆమె రిజిస్టర్ ఉన్నాయి. తిరుపతిలో ఉన్న కేసులో ఆమెకు శిక్ష కూడా 9 నెలల శిక్ష కూడా కడప సెంటర్గా అనుభవించింది. పని మనిషి అనే వచ్చినప్పుడు పనిచేసి ఉండరు వాళ్ళ డీటెయిల్స్ ఐడెంటిటీ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి. ఈమె ఏం చేస్తారు తక్కువ రేటు పని చేస్తామని చెప్పి తక్కువ రేటు పని చేస్తారు 5000 అంటే 2000కి పని చేస్తామని చెప్పి మనం పని మనిషి కాబట్టి దయచేసి మనం ఈ పని మనిషిగా వచ్చే వాళ్ళు మనం జాగ్రత్తగా ఉండాలి. తర్వాత మనకు నంద్యాలలో పోలీస్ కంట్రోల్లో ఉంది, 900 కాల్ వచ్చినా ఎవరైనా లాక్ కూడా వస్తుంది. ఊళ్ళోకి వెళ్ళే వాళ్ళు ఎవరు ఉంటే పోలీస్ స్టేషన్కి ఇన్ఫార్మ్ చేసినా మేము నిఘా ఉంచుతాము. కాబట్టి దయచేసి ఈ లాక్డ్ వేరే ఊళ్ళోకి వెళ్ళే వాళ్ళు ఎవరన్నా 2-3 రోజులు ఆప్షన్ ఉన్నారంటే మాకు ఇన్ఫార్మ్ చేస్తే మేము ఆ ఇంటి బాగోలు మేము తీసుకుంటాం. మీరు ఇవ్వకుండా కానీ పోలీసులు మేము చూస్తున్నాము. కాకపోతే సందులో గుండులో నేను ఇంట్లో మనము లాక్డ్ అవసరం మేము ఐడెంటిఫై చేయలేకపోతున్నాము. కాబట్టి దయచేసి పోలీస్ సర్వీసెస్ మేము యూజ్ చేసుకోవాలని చెప్పుకుంటున్నాం. సీసీ కెమెరాల గురించి కూడా మేము విజ్ఞప్తి ఏమంటే ఈ అవుట్స్కర్ట్స్ కాలనీస్ తర్వాత ఈ ప్రతి ఇంటికి మనం సీసీ కెమెరా వేయించుకోవాలని చెప్పి నంద్యాల పోలీసు మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అందరికి నమస్కారం అండి, నేను మీ యాంకర్ రవి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నంద్యాల న్యూస్ 9. మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే